హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ కూడా కాంపీట్ మైండ్స్ ప్రెజెన్స్ పోలీస్ యజ్ఞానికి స్వాగతం. మీ అందరికీ తెలిసిన విషయమే, తెలియకపోతే నథింగ్ టు వరీ. శివారెడ్డి లాజిక్సే కాంపీట్ మైండ్స్, కాంపీట్ మైండ్సే శివారెడ్డి లాజిక్స్. శివారెడ్డి లాజిక్స్ ఇప్పుడు ఒక రీబ్రాండింగ్ ఫేజ్లో ఉంది, అందుకనే కాంపీట్ మైండ్స్ అనే పేరును ఉపయోగిస్తూ ఉన్నాము. మీకు గూగుల్ ప్లేస్టోర్లో కూడా కాంపీట్ మైండ్స్ అనే పేరే కనిపిస్తుంది, శివారెడ్డి లాజిక్స్ పేరు కనిపించదు. అందుకని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ద నేమ్ విచ్ హ్యాస్ బీన్ చేంజ్డ్, మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఏది ఏమైనా ఇవాళ పోలీస్ యజ్ఞానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎస్ఐ మెయిన్స్ ఏదైతే జరిగిందో 9 ఏప్రిల్ 2023, దానికి సంబంధించిన బుక్లెట్ కోడ్ డి ఏదైతే ఉందో, దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీలో చాలామంది అనొచ్చు ఎందుకు చాలా తక్కువ సంఖ్యలో మీరు ప్రశ్నలు చెప్తున్నారు అని. ఒకటి, యజ్ఞం ఇప్పుడే ప్రారంభమైంది, యజ్ఞాన్ని మనం దూరం తీసుకువెళ్ళాలి. ఆ దూరం ఎంత దూరము అని అంటే, మీ చేత కాకి చొక్కా తొడిగించేంత. మీ చేత కాకి చొక్కా తొడిగించాలి అనేది చాలా లెంతీ జర్నీ, బట్ వీఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఇట్. మేము దాన్ని భయపడట్లేదు, రాదర్ వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. సో మీకు కంటెంట్ అంతా ఒకటేసారి డంప్ చేస్తే మేబీ మీ దగ్గర కంటెంట్ ఉంటుందేమో, కానీ అది మీ బ్రెయిన్కి ఎక్కదు. ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ టు సీ యూ పీపుల్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్, నాట్ జస్ట్ అ మియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్. ఏదో ఒక పోటీ పరీక్షకి ప్రిపేర్ అయ్యే ఒక అభ్యర్థిలాగా మేము మిమ్మల్ని చూడట్లేదు. అందుకే మేము మీ మీద కంటెంట్ని డంప్ చేయట్లేదు. రాదర్ ఎండ్ ఆఫ్ ద డే క్వాలిటీ మ్యాటర్స్. మీరు నేర్చుకునేవి 10, 20 అవ్వచ్చు, కానీ ఆ క్వాలిటీ కంటెంట్ని బాగా నేర్చుకుంటే దాట్ విల్ హ్యావ్ ద ఎక్స్పోనెన్షియల్ లార్జర్ ఇంపాక్ట్ అన్నమాట. సో ఏది ఏమైనా కమింగ్ టు ద క్వశ్చన్, 41వ ప్రశ్న. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆల్రెడీ జూలై 15 నుంచి ఈ పోలీస్ యజ్ఞం కార్యక్రమం ప్రారంభమైంది. ఆబ్వియస్లీ వారం రోజులు అయింది కాబట్టి మేబీ కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమంది కొత్తగా వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం చెబుతూ ఉన్నాను. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, ఈ తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2023 జరిగిన పేపర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 101 నుంచి 200 వరకు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ చెప్పేశారు. ఎవరు? శివశంకర్ సార్. ఎవరు? శివశంకర్ సార్. సో తర్వాత 1 నుంచి 100 వరకు ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో, అందులో కూడా 40 వరకు ప్రశ్నలు ఆల్రెడీ మనం సాల్వ్ చేసేసాం. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోయినట్టయితే వెళ్ళి చూడండి, పోలీస్ యజ్ఞం పేరు మీద ఉంటుంది. సో మనం ఇప్పుడు వాటి కంటిన్యూషన్ చేస్తున్నాం. తర్వాత ఎస్ఐ ప్రిలిమ్స్, కానిస్టేబుల్ మెయిన్స్, ఇలా ఒక్కొక్కటిగా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్కటిగా ఒక్కొక్కడుగు వేసుకుందాం. తర్వాత మనం వేసేది ఒక్క అడుగే అయినా సరే దాని యొక్క ఫలితం 100 అడుగుల్లాగా ఉండాలి. సో ఏదేమైనా సరే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, స్మోకింగ్ ఇంక్రీజెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద బ్లడ్, ధూమపానం అలవాటు రక్తంలో ఈ క్రింది వాటిలో దేనిని పెంచుతుంది అని అడుగుతున్నారు. In fact, if I am not wrong, నాకు గుర్తున్నంత వరకు ఈ క్వశ్చన్ యాక్చువల్గా నేను ఒక చిన్న చేంజ్ చేశాను. ఎందుకు అని అంటే, పేపర్ వచ్చినప్పుడు ఇక్కడేమో నైట్రిక్ ఆక్సైడ్ అని ఉంది, ఇక్కడేమో నైట్రిక్ యాసిడ్ అని ఉంది. నేను చెప్పేది మీకు నమ్మకం కుదరకపోయినట్టయితే మీరు ఒకసారి పేపర్ని కూడా తీసి చూసుకోండి. నాకు కూడా అనిపించింది క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళు చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ని కూడా చూసుకోవట్లేదు. ఉంటే ఇక్కడ నైట్రిక్ యాసిడ్ ఉండాలి, ఇక్కడ నైట్రిక్ యాసిడ్ ఉండాలి, లేదు ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్ ఉంటే ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్ ఉండాలి. కానీ ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్ ఇచ్చేసి ఇక్కడ నైట్రిక్ యాసిడ్ ఇచ్చేశారు క్వశ్చన్ పేపర్లో నేను చెప్పేది. సో ఏది ఏమైనా మనం ప్రస్తుతం నైట్రిక్ ఆక్సైడ్ని కన్సిడర్ చేస్తూ ఉన్నాము, ఎందుకు అని అంటే అది ఆన్సర్ కాదు కాబట్టి. వెల్ జోక్స్ అపార్ట్, స్టిల్ దే ఆర్ కండక్టింగ్ అన్ ఎస్ఐ ఎగ్జామ్, నాట్ జస్ట్ అ స్కూల్ పిల్లాడి ఎగ్జామ్. ఏది ఏమైనా జోక్స్ అపార్ట్, సో ధూమపానం స్మోకింగ్ అని అంటున్నారు. స్మోకింగ్ ఇంక్రీజెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద బ్లడ్ అంటున్నారు, అంటే స్మోక్ చేయడం వల్ల రక్తంలో ఈ నాలుగిట్లో ఒకదాని యొక్క క్వాంటిటీ, పరిమాణం పెరిగిపోతుంది అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, స్మోక్ చేయడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ యొక్క క్వాంటిటీ బ్లడ్లో పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే కార్బన్ బర్న్ అవ్వడానికి కానీ బైండ్ అవ్వడానికి కానీ ఇనఫ్ ఆక్సిజన్ లేదు, అంటే కావాల్సినంతగా ఆక్సిజన్ లేకపోతే, కార్బన్ మండడానికి కానీ కార్బన్ కలవడానికి కానీ కావాల్సినంతగా ఆక్సిజన్ లేకపోతే, ఇది ఓటు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మీరు, ఓటు అనుకో, ఇది ఓటు ఆక్సిజన్. సో ఆక్సిజన్ లేకపోతే
ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్మింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఇట్ విల్ ఫార్మ్ కార్బన్ మోనాక్సైడ్. డై అంటే రెండు, మోనో అంటే ఒకటి కదా. సో రెండు ఆక్సైడ్లు సింగిల్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనోఆక్సైడ్. సో ఎప్పుడైతే ఆక్సిజన్ పరిమాణం, ఆక్సిజన్ క్వాంటిటీ తక్కువగా ఉంటుందో అప్పుడు కార్బన్ ఆక్సిజన్తో ఫామ్ అయినప్పుడు, ఐ మీన్ బైండ్ అయినప్పుడు, కలిసినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. సో ఇంజనల్గా మనం జాగ్రత్త గమనిస్తే, మన బ్లడ్లో, మన బ్లడ్లో ఆక్సిజన్ ఉందనుకోండి, మన బ్లడ్లో ఆక్సిజన్ ఉంటే అప్పుడు మనం ఆక్సిహీమోగ్లోబిన్ అంటాం. సో ఈ హీమోగ్లోబిన్లో బేసిక్ ఏదైతే ఒక నేచర్ ఉంది, అదేంటంటే ఈ హీమోగ్లోబిన్కి ఆక్సిజన్ ఎఫినిటీ ఉంటుంది. ఏముంటుంది? ఆక్సిజన్ ఎఫినిటీ ఉంటుంది. అంటే దానికి ఆక్సిజన్ అంటే ఇష్టం అన్నమాట. ఆక్సిజన్ అంటే పిచ్చి హీమోగ్లోబిన్కి, ప్రేమ దానికి. సో ఆక్సిజన్ కనిపించగానే, ఎలా అయితే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కనిపించగానే ఉన్నటువంటి హార్ట్ బీట్ డడ్ 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 పెరిగిపోతుందో, అట్లా హీమోగ్లోబిన్కి ఆక్సిజన్ అంటే పిచ్చి ప్రేమ. సో ఇన్ జనరల్గా పరిస్థితి ఎప్పుడు అలానే ఉండాలి, హీమోగ్లోబిన్ ఆక్సిజన్ని తీసుకెళ్ళాలి. కానీ స్మోక్ చేయడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ యొక్క క్వాంటిటీ పెరిగిపోయి అప్పుడు అది కాస్త కార్బాక్సిహిమోగ్లోబిన్ అవుతుంది, కార్బాక్సిహిమోగ్లోబిన్ అవుతుంది. ఎందుకు అది కార్బాక్సిహిమోగ్లోబిన్ అయింది అంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కార్బన్ డైఆక్సైడ్తో పోల్చుకున్న, ఆక్సిజన్తో పోల్చుకున్న కార్బన్ మోనాక్సైడ్, లేదా ఇంజన్ పోని ఆక్సిజన్తో పోల్చుకున్న ఆక్సిజన్ కన్నా కార్బాక్సి ఏదైతే కార్బన్ మోనాక్సైడ్ ఉందో దాని యొక్క బ్లడ్లో కలిసిపోయే కెపాసిటీ చాలా చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ, దగ్గర దగ్గర 300 రెట్లు ఎక్కువ. సో బికాస్ ఆఫ్ విచ్ ఈవెన్ బ్లడ్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఈవెన్ బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకు? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఉన్నాడుగా భాయ్, ముఖేష్ భాయ్, గుర్తున్నాడు కదా ముఖేష్. సో ఆ ముఖేష్ ఏదేమైనా సరే దురదృష్టవశాత్తు దీనివల్లే పోయాడు. వాట్ ఎవర్ బీ, జోక్స్ అపాడి ఇవన్నీ కూడా జస్ట్ మీరు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతోనే చేస్తున్నవి. సో ఏది ఏమైనా కార్బన్ మోనాక్సైడ్ వల్ల అనమాట. అలానే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం, మే 31. ఏంటి మే 31? ఏదన్నా ఎగ్జామ్ ఉందా అంటే లేదు. వరల్డ్ నో టొబాకో డే. అయినా ఎవరికి కావాలే, ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చెప్తే మాత్రం ఎవరు వింటారు, అలా అని చెప్పి చెప్పడం మానేస్తారా? నో. మంచి వాళ్ళు ఎప్పుడూ కూడా మంచి కోసమే ప్రయత్నం చేస్తారు. సి, మీరు పుస్తకం చదవకపోయినా పర్లేదు, కానీ పిచ్చి అలవాట్లయితే అలవాటు చేసుకోకండి. దానివల్ల ఎవ్వరికి లాభం లేదు. మీకు ఆనందం వస్తుంది, నేను కాదనట్లేదు, బట్ ఇట్స్ ఏ షార్ట్ టర్మ్ ఆనందం. మీరు అది రోజు చేస్తూ ఉంటేనే మీకు ఆనందం వస్తుంది. బట్ చదువు అవ్వచ్చు, లేదు ఇంజన్లో కష్టపడి సంపాదించిన డబ్బులు అవ్వచ్చు, ఒక 10 మంది జీవితాలను మార్చడం అవ్వచ్చు, ఇవి మీరు చేసేది ఒక్కసారి అయినా, చదివేది 1-2 సార్లు అయినా దాని యొక్క లార్జర్ ఇంపాక్ట్ చూడండి ఒకసారి, కిక్ ఎక్కేస్తుంది. సో ఏది ఏమైనా సరే, మే 31 వరల్డ్ నో టొబాకో డే. సో అందుకని స్మోకింగ్ బ్లడ్లో దేని యొక్క పరిమాణం, క్వాంటిటీని పెంచేస్తుంది అంటే కార్బన్ మోనాక్సైడ్. అందుకని 41వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అలానే కేవలం స్మోక్ చేస్తేనే కాదు, ఇన్ జనరల్గా పొల్యూషన్ కూడా కార్బన్ మోనాక్సైడ్ యొక్క పరిమాణం పెంచేస్తుంది బ్లడ్లో అనమాట. సో ఏదైనా 41st క్వశ్చన్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 42వ ప్రశ్నను గమనిస్తే, ఇన్ ఇండియా నేమ్ ద ప్రజెంట్ చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ అని అంటున్నారు. భారత రాజ్యసభ ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో వెంకయ్య నాయుడు, జగదీప్ ధాన్కర్, ద్రౌపది ముర్ము, తమిళసై సౌందర్య రాజన్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఐ థింక్ ఈ పేరు కూడా తప్పుగానే ఇచ్చినట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇప్పుడు ఇక్కడ కూడా తప్పున్నట్టుందా? సౌందర్య రాజన్. వెల్, నో వరీస్, తప్పులు జరుగుతాయి, నేను కాదనట్లేదు, కానీ బట్ సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అనుకోండి, మేబీ టైపింగ్లో మిస్టేక్, లేదా అటు నుంచి ఇటు కాపీ పేస్ట్ చేసేటప్పుడు మిస్టేక్, నేనేమి దాన్ని ఏమంటారు కప్పిపుచ్చుకోవడం, లేదు కవర్ చేసుకోవడం ప్రయత్నం చేయాలి. అఫ్కోర్స్ మిస్టేక్ జరుగుతాయి, నేను కాదనట్లేదు, కానీ వాళ్ళు ఇస్తున్న ఎగ్జామ్ డెప్త్ చూడండి అంటున్నాను. ఎన్నో లక్షల మంది అప్లై చేస్తున్నారు, అలాంటి క్వశ్చన్ కూడా అంత నెగ్లిజెంట్. నైట్రిక్ ఆక్సైడ్ బదులు నైట్రిక్ యాసిడ్ ఏంటి అని నాకు ఇప్పటికీ అసలు డైజెస్ట్ అవ్వట్లేదు, ఆ ఎగ్జామ్ జరిగే సంవత్సరం అయినా. సరే, ఏది ఏమైనా 42వ ప్రశ్న, వెంకయ్య నాయుడు, జగదీప్ ధాంకర్, ద్రౌపది ముర్ము, తమిళసై సౌందర్య రాజన్ గారు. సో వెంకయ్య నాయుడు ఒకప్పుడు ఉపరాష్ట్రపతి, వెంకయ్య నాయుడు గారు ఒకప్పుడు ఉపరాష్ట్రపతి, ఒకప్పుడు ఉపరాష్ట్రపతి. ద్రౌపది ముర్ము గారు ప్రస్తుత రాష్ట్రపతి, ద్రౌపది ముర్ము గారు ప్రస్తుత రాష్ట్రపతి, ప్రెసెంట్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఇన్ షార్ట్ PZ అని రాస్తారు. తర్వాత తమిళసై సౌందర్య రాజన్ గారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్.
కోర్స్ ఇప్పుడు కాదు. ఇప్పుడు రాధాకృష్ణ గారు తెలంగాణ రాష్ట్ర గవర్నరు, ఆయన జార్ఖండ్కి అలానే పుదుచ్చేరికి అలానే తెలంగాణకి అన్నిటికీ కూడా ఆయన గవర్నర్గా ఉన్నారు రాధాకృష్ణ గారు, అడిషనల్ ఛార్జ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు తమిళసై సౌందరరాజన్ గారు కాదు, బట్ ఏది ఏమైనా రాజ్యసభ ప్రస్తుత చైర్పర్సన్ అన్నారు. రాజ్యసభకి చైర్పర్సన్గా ఎవరుంటారు? హూ బికమ్స్ ద చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ? హూమ్సో ఎవర్ బికమ్స్ ద వైస్ ప్రెసిడెంట్, హూమ్సో ఎవర్ బికమ్స్ ద వైస్ ప్రెసిడెంట్, ఎవరైతే ఉపరాష్ట్రపతి అవుతారో వాళ్లే రాజ్యసభకి చైర్పర్సన్గా అవుతారు. సో ఇప్పుడు ఆ లాజిక్ ప్రకారం ద్రౌపది ముర్ము గారు ఉపరాష్ట్రపతి ఎప్పుడైనా అయ్యారా? అవ్వలేదు. షీ ఈస్ ద ప్రెసిడెంట్, షీ నెవర్ బికేమ్ ద వైస్ ప్రెసిడెంట్. తమిళసై సౌందర్యరాజన్ గారు గవర్నర్ అయ్యారు కానీ వైస్ ప్రెసిడెంట్ కాలేదు. సో వీళ్ళల్లో ఇద్దరు వైస్ ప్రెసిడెంట్ ఎవరు అవ్వలేదు కాబట్టి అసలు రాజ్యసభకి చైర్పర్సన్ అయ్యే అవకాశమే లేదు. ఇంకా మిగిలింది వీళ్ళిద్దరు. వెంకయ్య నాయుడు గారు ఒకప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు, జగదీప్ ధాన్కర్ గారు ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. వెంకయ్య నాయుడు గారు 13వ ఉపరాష్ట్రపతి. నేను కావాలని లేదు, జస్ట్ టంగ్ స్లిప్ అయింది, తప్పుగా అనుకోవద్దు. సో జగదీప్ ధాన్కర్ గారు 14వ ఉపరాష్ట్రపతి. సో వెంకయ్య నాయుడు సార్ 13th వైస్ ప్రెసిడెంట్, జగదీప్ ధాన్కర్ సార్ 14th వైస్ ప్రెసిడెంట్. సో ఇప్పుడు ఈయన తర్వాత ఈయన, సో ప్రెసిడెంట్ ఈయన. అందుకని 42వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 జగదీప్ ధాన్కర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అందుకే కొన్ని కొన్నిసార్లు గౌరవంతో పిలవాలన్న భయం వేస్తుంది, ఇలా టంగ్ స్లిప్ అయిపోయి వచ్చేస్తానని. సో 43వ ప్రశ్న, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇట్ వాస్ టంగ్ స్లిప్ అండ్ నథింగ్ ఎల్స్. ఓకే, 43వ ప్రశ్న, ఈ క్రింది ప్రవచనాలలో డయాపాజ్ అనగా ఏమి? ద టర్మ్ డయాపాజ్ డిఫెన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్: మైగ్రేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్, పక్షులు జంతువుల యొక్క వలసపోవుట, చేంజింగ్ బాడీ టెంపరేచర్ బేస్డ్ ఆన్ క్లైమేట్ టెంపరేచర్, పరిసరాల ఉష్ణోగ్రతను బట్టి శారీరక ఉష్ణోగ్రతలను మార్చుకోవడం, సస్పెండింగ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ టెంపరరీలీ, పిండాభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయడం, స్టాపింగ్ ఫుడ్ డ్యూ టు హెల్త్ ఇష్యూస్, అనారోగ్య కారణాల వల్ల ఆహారం భుజించకపోవడం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మైగ్రేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్, పక్షులు జంతువులు వలసపోవటం, ఎప్పుడైతే ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ అంటే ఏంటి, పర్యావరణ పరిస్థితులు మనం అనుకున్నట్టుగా లేవో, అప్పుడు పరిస్థితి ఏమవుతుంది? బ్రతకడం కష్టమవుతుంది. బ్రతకడం కష్టమైతే ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది? చచ్చిపోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పక్షులైనా జంతువులైనా, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నీరు లేదనుకుందాం, అవి ఏం చేస్తాయి? నీరు ఎక్కడుంటే అక్కడికి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాయి. సో అట్లా వలస వెళ్ళిపోతాయి. కానీ డయాపాజ్ అంటే అది కాదు, వెళ్ళిపోవడం కాదు. డయాపాజ్ పేరే చెప్పేస్తుంది, పాజ్ అంటే ఏంటి? లెట్స్ ఒక సినిమా చూస్తున్నారు, సినిమా వెళ్తుంది, మీరు ఇక్కడ టాయిలెట్ వచ్చిందో లేదో ఎవరో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేశారో ఆపాలి. ఏం చేస్తారు? పాజ్ మీద క్లిక్ చేస్తారు, అక్కడ ఆగిపోతుంది, రైట్? ఇక్కడ కూడా సంథింగ్ అలాంటిదే జరగాలి, ఆపాలి. పాజ్ అంటేనే ఆపడం కాబట్టి అది ఏదో ఒకటి ఆపాలి. ఇక్కడ వలస వెళ్ళిపోతున్నారు, ఆగట్లేదు. సెకండ్, పరిసరాల ఉష్ణోగ్రతను బట్టి శారీరక ఉష్ణోగ్రతను మార్చుకోవడం, పాయి కిలో థర్మ్స్ అంటారు ఈ ఫినామినన్. పాయి కిలో థర్మిక్స్ థర్మస్ లేదు పాయి కిలో థర్మిక్ అని అంటే ఏంటి? కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే ఇప్పుడు లెట్స్ ఏ చేపలు ఉన్నాయి, చేపలే పైసెస్ అంటే ఫిషెస్, చేపలే ఈ చేపలు ఏంటి, నీరు ఎంత చల్లగా ఉన్నా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా అదే నీటిలో బ్రతుకుతాయి. ఎందుకు? బయట ఎన్వైరన్మెంట్లో టెంపరేచర్ ఎంత అయితే ఉందో దానికి తగ్గట్టుగా వాటి బాడీ టెంపరేచర్ని అవి మార్చుకోగలుగుతున్నాయి. మనుషులకి 98.6 డిగ్రీ ఫారెన్హీట్ అని ఒక టెంపరేచర్ సెట్ అయిపోయింది. సో బయట బాగా చలిగా ఉన్నా, బయట బాగా వేడిగా ఉన్నా మన బాడీ టెంపరేచర్ మారదు. సో అప్పుడు మనం ఏం చేయాలి? చలిస్తే స్వెటర్లు వేసుకోవాలి, ఎండాకాలంలో బట్టలు ఎప్పుకొని తిరగాలి. వెల్ జోక్స్ పడి నేను ఊరికే అలా జోక్గా అన్నాను, కానీ సీరియస్గా తీసుకోకండి ప్రతిదీ కూడా. సో ఇన్ జనరల్గా ఏసీనో ఫ్యానో వేసుకుని కూర్చోవాలి, బట్ ఇన్ జనరల్గా అలా కాదు కదా. సో పరిసరాల ఉష్ణోగ్రతను బట్టి శారీరక ఉష్ణోగ్రతను మార్చుకోవడం ఎవరు కుదురుతుంది? కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్కి వాటికి కుదురుతుంది, మనుషులకైతే కుదరదు. బట్ ఎనీవేస్, ఇక్కడ క్వశ్చన్ అడిగింది డయాపాస్ గురించి. తర్వాత పిండాభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయడం, సస్పెండింగ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ టెంపరీ. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది ఆర్థోపాడ్స్లో జరుగుతుంది. ఆర్థోపాడ్స్ అని సింపుల్గా చెప్పాలంటే మనం ఇన్సెక్ట్స్, కీటకాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా చేస్తాయి డయాపాజ్ని. ఏంటంటే ఎప్పుడైతే ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ సూటబుల్గా లేవో అప్పుడు
ఈ ఎంబ్రియో ఏదైతే ఉందో ఆ ఎంబ్రియో గ్రో అవ్వకుండా ఆపేస్తుంది, ఆ ఎగ్స్ డెవలప్ అవ్వకుండా ఆపేస్తాయి ఆ ఆర్థోపోడ్స్, పాజ్ చేస్తున్నాయి. మళ్ళీ ఎప్పుడైతే ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ బెటర్ అవుతాయో అప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తాయి అన్నమాట. అనారోగ్య కారణాల వల్ల ఆహారం భుజించకపోవడం అనేది బేసిక్గా లాస్ ఆఫ్ ఎపిటైట్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడైనా మీరు జ్వరంతో బాధపడుతున్నా, మీకు అనారోగ్యం వచ్చినా సరే మీకు ఏమీ తినాలి అని అనిపించదు, రుచించదు అని అంటూ ఉంటారు. సో మీరు ఈవెన్ మీకు ఇష్టమైన ఆహారం పెట్టినా నాకు ఆకలిగా లేదు, నాకు తినాలని లేదు అని అంటారు. సో అది ఇదనమాట పరిస్థితి. ఏది ఏమైనా డయాపాజ్ అంటే పిండాభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయడం, స్టాప్ చేయడం, పాజ్ చేయడం అనమాట. అందుకే 43వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 44వ ప్రశ్న, ఇన్ ద ఈమెయిల్ అడ్రస్ ఫీల్డ్ టు సెండ్ ఎ మెసేజ్ టు మల్టిపుల్ రెసిపియంట్స్ బీసీసీ ఈజ్ యూస్డ్ విచ్ స్టాండ్స్ ఫర్ బ్లాంక్. ఈమెయిల్ వేరువేరు వారికి పంపించేటప్పుడు అడ్రస్ విభాగంలో బీసీసీని ఉపయోగిస్తారు, బీసీసీ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే మెయిల్ మీరు సెండ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెయిల్ అంటే ఏంటి? ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. ఒకప్పుడు మెయిల్ మామూలుగా రాసి పంపించేవాళ్ళు, ఎప్పుడైతే ఎలక్ట్రానిక్స్ త్రూ పంపిస్తారో దాన్ని ఎలక్ట్రానిక్ మెయిల్, ఇన్ షార్ట్ ఈమెయిల్ అని పంపిస్తున్నారు. సో మీరు ఈమెయిల్ పంపించేటప్పుడు ఒకటి సిసి అని ఉంటుంది, ఇంకోటి బీసీసీ అని ఉంటుంది. సిసి అంటే కార్బన్ కాపీ, సిసి అంటే కార్బన్ కాపీ, బీసీసీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ, బీసీసీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ, సిసి అంటే కార్బన్ కాపీ, బీసీసీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ. దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు మెయిల్ పంపించేటప్పుడు లెట్స్ ఏ ముగ్గురికి పంపిస్తున్నారు అనుకుందాం, ఏ బిసి, మీరు ఏబిసి అనే ముగ్గురికి మెయిల్ పంపిస్తున్నారు. మీరు ఒకవేళ ఆ ఏబిసి యొక్క ఈమెయిల్ ఐడీస్ని సిసిలో మెన్షన్ చేశారనుకోండి, ఏకి తెలిసిపోతుంది, బీకి సికి కూడా పంపించారు, బీకి తెలిసిపోతుంది, ఏకి సికి పంపించారు, సికి తెలిసిపోతుంది, ఏకి బీకి కూడా పంపించారు ఆ మెయిల్ నేను. కానీ బ్లైండ్ కార్బన్ కాపీ ఏంటి, మీరు ఏకి పంపించారు, బీకి పంపించారు, సికి కలిపి పంపించారు ఒకటేసారి, కానీ ఏకి బీకి సికి పంపించినట్టు తెలియదు, బీకి ఏకి సికి పంపించినట్టు తెలియదు, సికి ఏకి బీకి పంపించినట్టు తెలియదు. మీరు ఏకి పంపించినా ఏకి బీకి సికి కూడా పంపించారు అని తెలిసేది సిసి కార్బన్ కాపీలు. మీరు ఏకి పంపించినప్పుడు ఏకి ఏమనిపిస్తుంది, ఓన్లీ నాకు ఒక్కళ్ళకే పంపించారు ఇంకెవరికి పంపించలేదు అని. కానీ పంపించిన వాళ్ళకి తెలుసు ఏతో పాటు బీకీసీకి కూడా పంపించారు అని, కానీ ఏకి తెలియదు వాళ్ళిద్దరికి లేదు వీళ్ళకి వీళ్ళిద్దరికీ అలా తెలియదు. అదేంటిది? బ్లైండ్ కార్బన్ కాపీ. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ ఏ మీరు ఒక మండల తహసీల్దార్కి ఒక మెయిల్ పంపించారు, ఒక మండల తహసీల్దార్కి ఒక మెయిల్ పంపించారు, అది కూడా బ్లైండ్ కార్బన్ కాపీ విధానంలో. అదే మెయిల్ బ్లైండ్ కార్బన్ కాపీలో మండల తహసీల్దార్తో పాటు మీరు జిల్లా కలెక్టర్కి కూడా పంపించారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కూడా పంపించారు. సో ఇప్పుడు ఆ మెయిల్ మండల తహసీల్దార్కి వెళ్తుంది, జిల్లా కలెక్టర్కి కూడా వెళ్తుంది, బీసీసీ ప్రకారమైనా సిసి ప్రకారమైనా. సిసి ప్రకారం అయితే మండల తహసీల్దార్కి కూడా తెలిసిపోతుంది కలెక్టర్ కూడా పంపించారు అని. కానీ కొన్నిసార్లు ఉన్నతాధికారులు చెక్ చేయడం కోసం నిజంగానే మన కింద ఉన్న అధికారులు పనిచేస్తారా లేదా అని ఇలా బ్లైండ్ కార్బన్ కాపీ మెయిల్స్ పంపిస్తారు అనమాట ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు. సో మండల తహసీల్దార్కి పంపించారు బీసీసీ ప్రకారం, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పంపించారు. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ తెలుసు బికాస్ దే ఆర్ ద వన్స్ హూ టోల్డ్ దెమ్ టు సెండ్ ద బీసీసీ మెయిల్ బ్లైండ్ కార్బన్ కాపీ. కానీ మండల తహసీల్దార్కి తెలియదుగా వేరే వాళ్ళు కూడా మెయిల్ వెళ్ళిందన్న సంగతి, బికాజ్ అది బీసీసీలో ఉందిగా. వాళ్ళు లైట్గా తీసుకుంటారు, వీళ్ళు దాన్ని హార్డ్గా తీసుకుంటారు. ఏది ఏమైనా బీసీసీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ. అందుకని 44వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ రిమెంబర్, ఎవరినో తప్పు పట్టాలనో లేదు ఎవరినో నెగిటివ్గా పాయింట్అవుట్ చేయాలనో కాదు, కానీ ఇన్ జనరల్గా బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే నిజాయితీగా ఉండడం ఇంపార్టెంట్, అలానే ఉన్న పాయింట్ని పాయింట్అవుట్ చేయడం ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే అది మనందరికీ కూడా లార్జర్ పిక్చర్లో బెనిఫిట్ కల్పిస్తుంది అని అంటే. కొన్నిసార్లు ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్లో ఏమవుతుందనంటే, మేబీ కొంతమంది అనొచ్చు వీడు కొండ బద్దలు కొట్టేశాడు అని చెప్పి, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే నేను స్టూడెంట్స్ గురించి మీకోసం ఆలోచిస్తున్నాను కాబట్టి. పేపర్ ఎక్స్ప్లెనేషన్స్లో కొన్నిసార్లు, నేను అన్నిసార్లు అని చెప్పట్లేదు, కొన్నిసార్లు ఏమవుతుంది అనంటే మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ని తొందరగా అందించాలి అన్న ఉద్దేశంలో హడావిడిలో కొన్నిసార్లు క్వశ్చన్కి ఆన్సర్లు తప్పులు చెప్పేస్తారు, కావాలని చేస్తారని నేను అనట్లేదు. ఇన్ఫాక్ట్ అది జరగదు కూడా, మోస్ట్ ప్రాబ్లీ అలా ఎవరు చేయాలి అని అనుకోరు, బికాజ్ అది వాళ్ళకి చెడ్డ పేరే ఆ ఇన్స్టిట్యూట్కి చెడ్డ పేరే, అలా ఎవరు చేయాలని అనుకోరు.
కానీ ఇన్ జనరల్గా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి అన్నీ తెలియాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బయాలజీ స్టూడెంట్ అని అనుకుందాం, నేను మేబీ మ్యాథ్స్లో వీక్ అయి ఉండొచ్చుగా, లేదు నేను రెండింటిలో స్ట్రాంగ్ అంటే మేబీ నేను ఇంగ్లీష్లో వీక్ అయి ఉండొచ్చుగా. సో అందరికీ అన్ని రావాలని రూల్ ఏం లేదు కదా. సో ఆ లాజిక్ ప్రకారం కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది, పేపర్ ఎక్స్ప్లెనేషన్స్లో తెలిసి తెలియకుండా తప్పులు జరిగిపోతూ ఉంటాయి. సో అందుకని మేబీ కొంతమంది దీన్నే బిఫోర్ కార్బన్ కాపీ కూడా అని చెప్పి ఉండుండొచ్చు, లేదు ఒకళ్ళకి పంపిస్తే ఇంకోళ్ళకి తెలియదు కాబట్టి బెస్ట్ కమ్యూనికేషన్ కాపీస్ అని కూడా చెప్పి ఉండుండొచ్చు. సో ఒకళ్ళకి మెయిల్ పంపిస్తే మళ్ళీ తిరిగి అటు ఇటు మెయిల్స్ పంపించుకోవచ్చు, కాబట్టి బై కమ్యూనికేషన్ కాపీ అని కూడా చెప్పి ఉండొచ్చు. నేను ఎవరిని నేమ్ అయితే మెన్షన్ చేయట్లేదు, బట్ దట్ ఈస్ ఎ రియాలిటీ. సో అందుకని నేను జస్ట్ ఫ్యాక్ట్ చెప్తున్నాను. అందుకని ఎండ్ ఆఫ్ ద డే మీరు కూడా ఏదన్నా ఉన్నప్పుడు మీరు కూడా మీ రేషనల్ని యూజ్ చేయండి ఒకసారి. ఓకే, ఇప్పుడు సార్ చెప్పారు బ్లైండ్ కార్బన్ కాపీ అంటున్నారు, నిజంగానే సార్ చెప్పింది కరెక్టా కాదా, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. సేమ్ ఉంది ఫైన్ వెల్ అండ్ గుడ్, తప్పు ఉంది తిరిగి చెప్పండి, సార్ మీరు ఇలా చెప్పారు, మీరు చెప్పినప్పుడు యాక్చువల్గా కరెక్టే అనిపించింది కానీ బట్ నేను తర్వాత చెక్ చేసుకుంటే తప్పని తెలియంది అని అంటే మీ వల్ల ఆ పర్సన్ ఎవరైతున్నారో వాళ్ళు కూడా రెక్టిఫై చేసుకుంటారు, మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉంటుంది. అండ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ స్టూడెంట్స్కి బెనిఫిట్ జరగాలనే ఉద్దేశంతోనే నేను ఈ పాయింట్ని రేజ్ చేస్తున్నాను. నాకు ఎవ్వరి మీద కూడా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్స్కి మంచి జరగాలి, వాళ్ళు బాగుపడాలి. సో ఇదేమైనా బ్లైండ్ కార్బన్ కాపీ ఇస్ ద ఆన్సర్ ఫర్ 44th క్వశ్చన్. తర్వాత 45th క్వశ్చన్, సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రూ బ్లాంక్ గ్యాసెస్ వాక్యూమ్ లిక్విడ్ సాలిడ్స్. ఓకే, శబ్దము బ్లాంక్ ద్వారా ప్రయాణించలేదు అని అంటున్నారు. వాయువు శూన్య ప్రదేశం లేదా శూన్య ప్రాంతం, ద్రవ పదార్థం, ఘన పదార్థం. ఘన పదార్థం అంటే సాలిడ్, ద్రవ పదార్థం అంటే లిక్విడ్, శూన్య ప్రదేశం అంటే వాక్యూము, వాయువు అంటే గ్యాస్. సౌండ్ దేని గుండా వెళ్ళలేదు అని అంటున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సౌండ్, శబ్దం ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే దానికి ఖచ్చితంగా ఒక మీడియం అనేది కావాలి. దానికి మీడియం అనేది కావాలి. మీడియం ఏదైనా అవ్వచ్చు, అది గాలి అవ్వచ్చు, ఒక సాలిడ్ అవ్వచ్చు, ఒక లిక్విడ్ అవ్వచ్చు, ఏదో ఒకటైతే కావాలి దానికి. ఏమీ లేకుండా అయితే అది వెళ్ళలేదు. ఇది ఎలాంటిదంటే కొన్ని కొన్నిసార్లు అరే మామ టీ తాగుదాం పదరా అని చెప్పి అవతల వాడు టీ తాగకపోయినా వాడిని పట్టుకుని పోతారు. అరే మామ నాకు టాయిలెట్ వస్తుందిరా అని చెప్పి అవతల వాడికి టాయిలెట్ రాకపోయినా వాడిని కూడా తోడు తీసుకెళ్తారు, ఏదో వాడు మంచి పని చేయడానికి వెళ్తున్నట్టు. వెల్ ఇట్ జస్ట్ నేను ఊరికే మీకు ఈజీగా గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో నేను అలా లాజికల్ చెప్తున్నాను, కానీ ఎవరినో డిస్క్రిమినేట్ చేయడానికో లేదా ఎవరినో బ్యాడ్గా ఫీల్ చేయించడానికి అయితే అస్సలు కానే కాదు. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్కి ఇన్ జనరల్ కొంతమంది ఎప్పుడు కూడా ఒంటరికి ఎక్కడికి వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు వాడు. ప్రతిదానికి కూడా వాళ్ళకి ఒకళ్ళు తోడు కావాలి. ఇక్కడ నుంచి సంద చివరికి వెళ్ళడానికి రారా అలా వెళ్ళేసి వద్దాం అని అంటూ ఉంటారు. సో బేసిక్గా అలా వాళ్ళకి ఎలాగైతే తోడు కావాలో, సౌండ్ ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రావెల్ చేయాలి అని అంటే ఖచ్చితంగా దానికి మీడియం కావాలి. సో ఆ మీడియం కెన్ బి అ సాలిడ్, ఆ మీడియం కెన్ బి అ లిక్విడ్, ఆ మీడియం కెన్ బి అ గ్యాస్, బట్ ఇట్ హ్యాస్ టు బి అ మీడియం. అది ఘన పదార్థమా ద్రవ పదార్థమా వాయు పదార్థమా మనకు అనవసరం, బట్ అది ఉండాలి, లేదంటే సౌండ్ వెళ్ళదు. సో సౌండ్ వెళ్ళని దేంట్లో, ప్రయాణించలేని దేంట్లో అంటే వాక్యూమ్, బికాస్ అక్కడ ఏమీ లేదు. అందుకే మీరు స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఢమ్మడమా ఢమ్మడమా ఢమ్మడం అని ఎంత సౌండ్ చేసినా మీ పక్కన వాడికి వినిపించదు, బికాస్ ఎనీవేస్ ఆస్ట్రోనాట్ సూట్ వేసుకుని ఉంటారు కదా, వాడికి వినిపించదు అన్నమాట. సో 45th ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 46th ప్రశ్న, విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ ఇరిగేటెడ్ ఏరియా అంటున్నారు. ఇది ఒక విధంగా కొంచెం కన్ఫ్యూజ్ చేసే ప్రశ్న అని చెప్పచ్చు. ఎందుకనంటే కొన్ని కొన్నిసార్లు మన ఎగ్జామ్లో ఒక 2-3 క్వశ్చన్లు కంటిన్యూస్గా మనం కరెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మానవ సహజంగా మనం ఏం చేస్తామంటే మనం చదివే ప్రతి క్వశ్చన్కి మనకు ఆన్సర్ వచ్చు, మనం పెట్టేదే కరెక్ట్ ఆన్సర్ అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. అది మనం కావాలని చేయకపోవచ్చు, బట్ ఇట్స్ లైక్ హ్యూమన్ టెండెన్సీ లాగా, మనం 2-3 కరెక్ట్గా చేస్తే ఇంకా నేనే కరెక్ట్, నేనే తోపు, నాకన్నా మించినాడు ఎవడు లేడు అని మనం మానవ సహజంగానే మనకు ఆన్సర్ తెలియకపోయినా మనం పెట్టిందే కరెక్ట్ అన్న ఇదిలోకి వెళ్ళిపోతాం అనమాట. సో అలా చాలాసార్లు చాలామంది తప్పిదాలు చేస్తుంటారు. బట్ ఏదేమో ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నీటి పారుదల ఎక్కువగా గల రాష్ట్రం ఏది అని క్వశ్చన్ అడగడానికి, నీటి పారుదల శాతం ఎక్కువగా గల రాష్ట్రం ఏది అని అడగడానికి చాలా తేడా ఉంది, రైట్? సో ఇక్కడ వాళ్ళు లార్జెస్ట్ ఇరిగేటెడ్ ఏరియా ఎక్కడ ఉంది అని అడిగారు, కానీ లార్జెస్ట్ ఇరిగేటెడ్ ఏరియా బై పర్సంటేజ్ అని అడగలేదు. బికాస్ వాళ్ళకు వాళ్ళ బై పర్సంటేజ్ ప్రకారం అడిగితే పంజాబ్ రైట్ ఆన్సర్ అవుతుంది విత్ 98% అప్రాక్సిమేట్లీ ఇరిగేటెడ్ ఏరియా. అంటే పంజాబ్లో వ్యవసాయం ఎంతైతే చేస్తున్నారో అందులో 98% ఆఫ్ ది ఏరియా మొత్తానికి ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంది. బట్ ఇక్కడ వాళ్ళు ఏరియా పరంగా అడిగారు కాబట్టి ఇట్ ఈస్ ఉత్తర్ప్రదేశ్.
దగ్గర దగ్గరగా 20 మిలియన్ హెక్టార్స్ ఎంతో. తర్వాత మధ్యప్రదేశ్. సో ఏరియా పరంగా అబ్సల్యూట్ నెంబర్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్, సెకండ్ మధ్యప్రదేశ్. పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఫస్ట్ పంజాబ్. సో వాళ్ళు అడిగింది ఇంజనల్ నెంబర్స్ కాబట్టి ఉత్తరప్రదేశ్. అందుకని 46వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, మీరు చిన్న ఎగ్జామ్ రాసినా పెద్ద ఎగ్జామ్ రాసినా సరే క్వశ్చన్ని ప్రాపర్గా చదవడం ఫస్ట్ థింగ్, అయితే ఆ క్వశ్చన్ని అర్థం చేసుకోవడం ఇస్ ద సెకండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. గెటింగ్ ద పాయింట్? మీరందరూ చాలా తెలుగు వాళ్ళు, మంచి వాళ్ళు అన్న సంగతి నాకు తెలుసు. సో నేను చెప్పేది మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటారన్న సంగతి కూడా నాకు తెలుసు, ఆ నమ్మకం కూడా నాకు ఉంది. సో ఇదేమైనా 46th క్వశ్చన్, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 47th క్వశ్చన్, కాంతి మానవుని కంటిలోకి ప్రవేశించే సన్నని పొరను బ్లాంక్ అంటారు. థిన్ మెంబ్రెయిన్ త్రూ విచ్ లైట్ ఎంటర్స్ ద హ్యూమన్ ఐ ఈస్ కాల్డ్ బ్లాంక్. క్వశ్చన్ ఒక విధంగా మీకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇది మనం కన్ను అని అనుకుందాం. కాంతి మానవుని కంటిలోకి ప్రవేశించే సన్నని పొరను, లేదు మీరు ఇంగ్లీష్ చదవండి ఒకసారి, థిన్ మెంబ్రెయిన్, థిన్ మెంబ్రెయిన్ త్రూ విచ్ లైట్ ఎంటర్స్ ద హ్యూమన్ ఐ, అంటే ఆ పొరని దాటకపోతే, అంటే ఆ పొరని దాటకపోతే కాంతి కంటి లోపలికి వెళ్ళదు, కాంతి కంటి లోపలికి వెళ్ళదు. సో ఆ పొర ఏమిటి అని అడుగుతున్నారు. ఆ పొర మన కార్నియా, ఆ పొర మన కార్నియా. ఇట్స్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. సో 47వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. కాకపోతే ఇక్కడ కంటి పాప అని అన్నారు కాబట్టి మేబీ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, బట్ ఇట్స్ నాట్. తర్వాత 48వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ప్రెసిడెంట్ వాజ్ ద చీఫ్ గెస్ట్ అట్ ద ఇండియా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ హెల్డ్ ఇన్ 2023? ఈ క్రింది వాటిలో, లేదు క్రింది వాటిలో, 2023 జరిగిన భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన అధ్యక్షుడు ఏ దేశమునకు చెందినవారు అంటున్నారు. ఆప్షన్స్లో ఈజిప్టు, ఫ్రాన్సు, హంగేరి, ఇజ్రాయిల్ ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పటికీ కూడా మనలో చాలామంది ప్రజలు పాపం బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూసి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుకుంటున్నారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుకుంటున్నారు. పాపం ఇంకా చాలామంది ఉన్నారు అట్లా. అలానే 15 ఆగస్టు వస్తే మన ఇండియా బర్త్డే అంట, 15th ఆగస్టు ఇండియా బర్త్డే అంట. అలానే 26th జనవరి ఏంటంటే సెకండ్ బర్త్డే అంట, 26th జనవరి ఏంటంటే సెకండ్ బర్త్డే అంట. పాపం వాళ్ళు నిజంగా కావాలని చెప్తున్నారా, లేదు నిజంగా తెలియక చెప్తున్నారా, అమాయకత్వంతో చెప్తున్నారా, అంధకారంతో చెప్తున్నారా తెలియట్లేదు కానీ అట్లానే చెప్తున్నారు. ఏది ఏమైనా ఫర్ ద వెరీ ఫైనల్ టైం, మీలో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా, అందరూ తెలిసిన వాళ్ళు నాకు తెలుసు, బట్ దేర్ మైట్ బి సమ్ పీపుల్ హూ మైట్ స్టిల్ నాట్ నో ఇట్, ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, ఇండియాకి స్వాతంత్రయం వచ్చింది, ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది. ఎవరి నుంచి? బ్రిటిష్ వాళ్ళ నుంచి. బ్రిటిష్ వాళ్ళ నుంచి 15వ తారీఖున స్వాతంత్రం వచ్చింది. మరి 26 ఏమిటి? రిపబ్లిక్ డే, అంటే మనకి మనంగా ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకుని మనకి మనంగా ఒక సోవరేన్ కంట్రీగా ఏర్పాటై, ఒక సార్వభౌమ దేశంగా ఏర్పాటై మనల్ని మనం పరిపాలించుకునేది ఆ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. సో ఏది ఏమైనా సరే మన ఇండియాకి సంబంధించి ఒక ట్రెడిషన్ గమనిస్తే కనుక ప్రతి సంవత్సరం కూడా జనవరి 26వ తారీఖున ఏదో ఒక దేశానికి సంబంధించిన అధ్యక్షులను, ప్రధానమంత్రులను అతిథిగా పిలుస్తారు. అతిథి దేవోభవ అనే సిద్ధాంతం మనం ఎలాగో ఫాలో అవుతాం, అట్ ద వెరీ సేమ్ టైం మన దేశం గురించి వాళ్ళకి కూడా తెలియాలి అని, అలానే వాళ్ళ దేశంతో కూడా మంచి సంబంధాలను, అంటే మంచి డిప్లొమాటిక్ రిలేషన్స్, దౌత్యపరమైన సంబంధాలను ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చెప్పి ఈ విధంగా చర్యలు చేపడుతూ ఉంటారు. సో అట్లా ప్రతి రిపబ్లిక్ డేకి, రిపబ్లిక్ డే అంటే జనవరి 26th, సో ప్రతి రిపబ్లిక్ డే కూడా ఏదో ఒక కంట్రీ గెస్ట్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ పిలుస్తారు. అట్లా 2023 ఎవరిని ఇన్వైట్ చేశారు అంటున్నారు. 2023 ఇన్వైట్ చేసింది అబ్దుల్ ఫతే ఎల్సిసి, అబ్దుల్ ఫతే ఎల్సిసి. ఈయన ఈజిప్ట్ అధ్యక్షుడు, ఈజిప్ట్ అధ్యక్షుడు. 2023 అబ్దుల్ ఫతే ఎల్సిసి గారిని ఇన్వైట్ చేశారు. ఆయన ఈజిప్ట్ దేశం అధ్యక్షుడు. మనం ఆబ్వియస్లీ 2024 ఉన్నాం కాబట్టి 2024 కన్సిడర్ చేస్తే ఇన్వైట్ చేసింది ఎవరిని? ఇమాన్యుయల్ మాక్రాన్ గారిని. ఎవరిని? ఇమాన్యుయల్ మాక్రాన్ గారిని, ఫ్రాన్స్ దేశపు అధ్యక్షుడిని. అలానే 2021
2022లో మనం ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు. దానికి గల కారణం కోవిడ్. సార్ కోవిడ్ వచ్చింది 2020లో కదా సార్, మరి 2020లో ఎలా ఇన్వైట్ చేశారని. 2020 మార్చ్లో కదా కోవిడ్ వచ్చింది, ఇది జనవరి 26కి కదా అయిపోయింది. సో అదనమాట పరిస్థితి. ఓకే, సో 2021-22లో ఎవరిని ఇన్వైట్ చేయలేదు, 2023లో ఇన్వైట్ చేశారు అబ్దుల్ ఫతే ఎల్సీసీ గారిని, ఈజిప్ట్ అధ్యక్షుడు, 2024 ఇమాన్యుయల్ మాక్రాన్ ఫ్రాన్స్. సో క్వశ్చన్ ఏంటిది అదే, సో ఈజిప్ట్ అనమాట. అలానే ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే 2023కి సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 కూడా ఈజిప్ట్లోనే జరిగింది. UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, వాతావరణంలో జరుగుతున్న మార్పులకి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ అనమాట, నియమ నిబంధనలు చెప్పచ్చు యునైటెడ్ నేషన్స్కి సంబంధించి. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC, దీనికి సంబంధించి ఏదైతే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 ఉందో అది 2023 ఈజిప్ట్లోనే జరిగింది. షరమ్ అల్ షేక్ అనే ప్రాంతంలో జరిగింది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే 2024 ఎక్కడ జరగబోతోంది, అజర్బైజాన్ అనే దేశం, దాని యొక్క రాజధాని అయిన బాకులో జరగబోతోంది. వెళ్ళి ఇక్కడ ఈజిప్ట్ అంటే మళ్ళీ మీరు ఇది క్యాపిటల్ అనుకున్నారు, ఈజిప్ట్ క్యాపిటల్ కైరో. సో ఏదేమన్నా 48వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 49వ ప్రశ్న, ద ఆథర్ ఆఫ్ ద బుక్ పంచ సిద్ధాంతిక ఈజ్, ఆర్యభట్ట, వరాహమిహిర, బ్రహ్మగుప్త, భాస్కర. పంచ సిద్ధాంతిక గ్రంథ రచయిత ఎవరు? ఆర్యభట్ట, వరాహమిహిర, బ్రహ్మగుప్త, భాస్కర అని అంటున్నారు. ఇక్కడ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పంచ సిద్ధాంతిక అనేది రచించింది వరాహమిహిరుడు. వరాహమిహిరుడు వచ్చేసి ఆస్ట్రోనామీకి సంబంధించిన పుస్తకాలు రచించాడు అని చెప్పవచ్చు. అండ్ పంచ సిద్ధాంతికతో పాటు బృహత్ సంహిత అలానే బృహజ్జాతక అలానే ఈ పంచ సిద్ధాంతిక ఇవన్నీ కూడా వరాహమిహిరుడే రచించాడు. సో అది సంగతి అనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే విక్రమాదిత్యుడి యొక్క ఆస్థాన ఏదైతే పండితులు ఉన్నారో వాళ్ళల్లో ఒకడు వరాహమిహిరుడు. పంచసిద్ధాంతిక బృహత్ సంహిత అలానే బృహత్ జాతక వీటన్నిటిని కూడా వరాహమిహిరుడే రచించాడు. సో పంచసిద్ధాంతిక గ్రంథ రచయిత ఎవరు? వరాహమిహిరుడు. అందుకని 49వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 50వ ప్రశ్న ఏంటి, ఫిబ్రవరి 2023లో భారత్ యొక్క యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ UPI చెల్లింపుల వ్యవస్థను ఏ దేశపు పే నౌ అనే వ్యవస్థతో అనుసంధానం చేశారని. గుర్తుపెట్టుకోండి, UPI ఈజ్ అ వరల్డ్ వైడ్ బ్లాక్ బాస్టర్. బాక్స్ ఆఫీస్ రికార్డు బద్దలు కొట్టింది యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ప్రతి దేశానికి కూడా చాలా చాలా నచ్చేసింది. ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు మీ యూపీఐని తీసుకొచ్చి మా దేశంలో ఇంప్లిమెంట్ చేస్తారా అని అడుగుతున్నారు అని అంటే దట్ క్లియర్లీ టెల్స్ ద ఫ్యాక్ట్ హౌ బ్లాక్ బాస్టర్ దిస్ ఈజ్. 2016లో వచ్చింది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. దీన్ని తయారు చేసింది NPCI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ పేమెంట్స్ నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI తయారు చేసింది 2016లో. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పేటిఎం అలానే భారత్ పే ఇవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయని చెప్పచ్చు. పేటిఎం అలానే భారత్ పే గుర్తుపెట్టుకోండి. పేటిఎం యొక్క పూర్తి పేరు పే త్రూ మొబైల్, మొబైల్ ద్వారా పే చేయండి, పే త్రూ మొబైల్, దాని షార్ట్ ఫామే పేటిఎం కరో అని. యాక్చువల్గా ఈ స్కాన్ చేసి పే చేసే కాన్సెప్ట్ని ఫస్ట్ తీసుకొచ్చింది పేటిఎమ్, తర్వాత దాన్ని మాస్గా అంటే ఎక్కువ మందికి చేర్చింది భారత్ పే. ఇన్ఫాక్ట్ భారత్ పేకి ఒక విధంగా హెల్ప్ చేసింది పేటిఎం, బికాస్ భారత్ పేని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? అష్నీర్ గ్రోవర్కి ఒక విధంగా మెంటర్ లాగా వ్యవహరించింది ఎవరు? విజయ్ శేఖర్ శర్మ పేటిఎం హెడ్ అనమాట. సో ఒక విధంగా రెండు కలిసే ప్రయాణం చేశాయని చెప్పచ్చు. సో ఏది ఏమైనా సరే క్వశ్చన్ ఏంటి, ఏ దేశానికి సంబంధించిన పేనవ్ అనే వ్యవస్థతో అనుసంధానం చేశారని? సింగపూర్కి సంబంధించి పేనవ్ అనమాట. సో అందుకని 50వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 51వ ప్రశ్న గమనిస్తే, సాంప్రదాయము ప్రకారం బహమనీ సుల్తానులలోని ఒకరికి దైవకృతమైన శక్తులు ఉన్నాయని మరియు దక్కన్లో ఈయన వర్షాలు కురిపించాడని ప్రజలు భావించేవారు, కావున
ఈయన వాలి అనే బిరుదును పొందినాడు. ఇంతకీ ఆయన ఎవరు అని అంటున్నారు. సో అది నిజమా కాదని సంగతి పక్కన పెడితే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాలి అనే బిరుదు లభించింది మొదటి అహ్మద్ షాకి. సో అందుకే అహ్మద్ షా అల్వాలి అని కూడా పిలుస్తారు ఆయన్ని. అహ్మద్ షా అల్వాలి అని కూడా పిలుస్తారు బికాస్ ఇట్ వాజ్ బిలీవ్డ్ అకార్డింగ్ టు ట్రెడిషన్ దట్ ద బహమనీ సుల్తాన్ ఆర్ ద బహమనీ రూలర్ హ్యాడ్ సమ్ మిరాకిల్ పవర్స్ అన్నమాట. సో హీ వాజ్ సో పవర్ఫుల్ దట్ హీ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ రెయిన్స్ యాజ్ వెల్ అని చెప్పి. సో ఎవరు అతను? మొదటి అహ్మద్ షా అనమాట. మొదటి అహ్మద్ షా అల్వాలి. అందుకని 51 ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. రెండవది కాదు 52nd క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ ఆర్ ఫౌండ్ ఆన్ ద రివర్ బ్యాంక్స్. అరేంజ్ ద ఫాలోయింగ్ సైట్స్ రిలేటెడ్ టు ద రివర్స్. వెల్, తెలుగులో లేదని బాధపడకండి, ఒకసారి ఇంగ్లీష్లో క్వశ్చన్ చూసేసుకోండి, నేను తెలుగులోకి తీసుకెళ్తాను. హరప్పా, మోహన్జోదారో, కాళీబంగన్, బన్వాలి, సింధు, రావి, రంగోయి, గగ్గర్. ఫైన్, అదే తెలుగులో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. ఓకే, హరప్పా నది, రావి, మోహన్జోదారో, సింధు, కాళీబంగన్, ఘగ్గర్, బన్వాలి, రంగోయి. హరప్పా రావి అని అంటే A2 ఉండాలి. A2 ఎక్కడ ఉందో చూడండి. B1 ఉందా? ఎస్. C4 ఉందా? ఎస్. D3 ఉందా? ఎస్. ఇదే చెప్పేది, తప్పులు చేయగలరా అంటే చేస్తూనే ఉంటారు. 52 ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 53 ప్రశ్న. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలము నాటి ఈ క్రింది ముఖ్య ఘటనలను కాలక్రమానుసారం మొదటి నుండి చివరి వరకు క్రమము చేయండి, క్రోనాలజికల్ ఆర్డర్లో పెట్టండి, ఏది ముందు జరిగింది, ఏది వెనకాల జరిగింది అని. సమజ్రే ఆ క్రోనాలజీ సమజ్రే. సో రాగి నాణములను ప్రవేశపెట్టడం, ఇంట్రడక్షన్ ఆఫ్ టోకెన్ కాపర్ కరెన్సీస్, తన్ఖా షిఫ్టింగ్ ఆఫ్ క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దౌలతాబాద్, ఢిల్లీ నుండి దౌలతాబాద్కు రాజధాని మార్పు, తర్వాత మళ్ళీ దౌలతాబాద్ నుంచి మళ్ళీ ఢిల్లీకి మార్చిన తర్వాత, ఇంక్రీజ్ ఆఫ్ రెవెన్యూ ఇన్ గంగా యమున ద్వీప్, గంగా యమున అంతర్వేదిలో పన్నులు ఆదాయములను పెంచడం, అలానే ద ఖురాసాన్ ఎక్స్పెడిషన్. సో ఇప్పుడు వీటిలో ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది అని. సో ముందు గంగా యమున అంతర్వేదిలో పన్నులు ఆదాయములను పెంచడం అయితే జరిగింది. సో ముందు సి ఉండాలి, తర్వాత ఢిల్లీ నుండి దౌలతాబాద్కు రాజధాని మార్పు. సో తర్వాత బి ఉండాలి. సిబి ఏది ఉందో చూడండి, ఏసీ, ఏడి, సిఏ, సిబి. తర్వాత రాగి నాణ్యములను ప్రవేశపెట్టడం, లాస్ట్ ఖురాసాన్ పైకి దండయాత్ర. సో సిబిఏడి. అందుకని 53 ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 54 ప్రశ్న. మాన్సూన్ ఫారెస్ట్ ఫాల్స్ ఇన్ ద జోన్ ఆఫ్ అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మాన్సూన్ ఫారెస్ట్ ని ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అని పిలుస్తారు, అలానే ట్రాపికల్ డ్రై ఫారెస్ట్ అని కూడా పిలుస్తారు. ఓకే, ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్, ట్రాపికల్ డ్రై ఫారెస్ట్. సింపుల్గా చెప్పాలి అంటే ఆల్టర్నేట్గా వెట్ అండ్ డ్రై సినారియోస్ ఉంటాయి. అంటే కొంచెం కాలం తడిగా ఉంటుంది, కొంచెం కాలం పొడిగా ఉంటుంది. సో తడి పొడి రెండు ఉంటాయి. సో ట్రాపికల్ ఏరియా అంటే ఆబ్వియస్గా కొంచెం అయితే హ్యూమిడిటీ ఖచ్చితంగా ఉండాలి. హ్యూమిడిటీ లేకపోతే దాన్ని ట్రాపికల్ రీజన్ అని మనం ఒప్పుకోకూడదు అనమాట. సో డ్రై, వెరీ డ్రై, శుష్క పొడి ప్రాంతం, అతి శుష్క పొడి ప్రాంతం అయ్యే అవకాశాలు లేవు. 1-3 కాదు, హ్యూమిడ్ టు సెమీ హ్యూమిడ్, ఆర్ద్ర ప్రాంతం, అర్ధ ఆర్ద్ర ప్రాంతం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వెట్ డ్రై రెండూ ఉన్నాయి. ట్రాపికల్ డ్రై ఫారెస్ట్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అక్కడ హ్యూమిడిటీ అంతగా ఉండదు, బికాస్ ఆఫ్ ద థింగ్స్ బికమ్ డ్రై. బట్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో వర్షాలు పడితే తడిగా ఉంటుంది. సో ఇట్స్ అర్ధ ప్రాంతం, సెమీ హ్యూమిడ్. అందుకని 54 ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 55 ప్రశ్న. ఈ కింది ప్రవచనములలో పీష్వాలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది, రాంగ్ ఏది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ వచ్చేసి 1713 సంవత్సరములో ఛత్రపతి సాహు బాలాజీ విశ్వనాథ్ను పీష్వాగా నియమించింది. ఇది కరెక్టే. తండ్రి మరణాంతరం 1720 బాజీరావు పీష్వాగా నియమించబడి అతని మరణం 1750 వరకు ఆ పదవిలో కొనసాగిను అంటున్నారు. సో బాలాజీ విశ్వనాథ్ కొడుకు బాజీరావు అనమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే బాజీరావు మస్తానీ సినిమా చూస్తే ఒక విధంగా మీరు ఈ క్వశ్చన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేసి ఉండేవాళ్ళు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పైన ఎక్కడో కూర్చుని ఉండి బాలాజీ విశ్వనాథ్కి నిధన్కే బాద్,
నయా పేష్వాకి చునావ్ హోనీ పడిగేనంటే మహారాజ్ హమ్ హేన్ అంటే అప్పుడు మెల్లిగా బాజీరా నడుచుకుంటూ వచ్చి హమ్ పేష్వాకి పద్కెలియే సహీమా అంతే అంటే నాకు నేను అర్హుడిగా భావిస్తున్నాను అని అంటే అప్పుడు చిన్నవాడు అని అంటారు చిన్నవాడు అని చెప్పి 19-20 ఇయర్స్కే బాజీరా ఛాలెంజ్ చేస్తాడనమాట. సో అంటే సుగంధం రావడానికి చందనానికి కూడా ఒక వయస్సు అంటూ ఉంటుంది, అంటే ఎక్స్పీరియన్స్ రావాలి, ఎక్స్పీరియన్స్ వస్తేనే కదా ఏదైనా చేయగలిగేది అని. అయితే అప్పుడు బాజీరావు అంటే ఆ సినిమాలో చెప్తున్నాను, ఆ సినిమాలో డైలాగ్ ఏంటి అని అంటే కాటా చోటా బియ తబిబి చుక్తా అంటే ముళ్ళు చిన్నగా ఉన్నా గుచ్చుకుంటుంది అని అంటాడనమాట. సో అప్పుడే చెప్తాడు చీతేకి చాల్ బాస్కి నజర్ ఔర్ బాజీరావుకి తల్వార్ ఇన్ తినోపై కవి సందేహ నీకరితే కబీబి మార్ దే శక్తి అని. సరే నీకు ఒక టెస్ట్ పెడతానని అంటారు అప్పుడు. సో ఎవరైతే ముందు ఒక ముసలాయన ఎవరైతే చెప్తారో అప్పుడు ఒక టెస్ట్ పెడతారు. అండ్ ఇది నేను ఓన్లీ సినిమా బేసిస్ మీద చెప్తున్నాను సో దట్ యూ కెన్ ఇమాజిన్ అని. సో ఒక చిన్న ఇసుకలాగా పోసి ఒక నెమలిక నుంచోబెట్టి దీన్ని బాణం వేసి కత్తితో కాదు బాణం వేసి రెండుగా చేయమంటారు అనమాట. అయితే అందరూ పైన షూట్ చేస్తాడు ఆ బాణంతో అనుకుంటే కింద షూట్ చేస్తాడు అనమాట, అందరూ టార్గెట్ మిస్ అయిపోయారు అని అనుకుంటారు. నో అప్పుడు కింద వెళ్ళి చెప్తాడనమాట ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ మట్టి ఇసుకను కొంచెం పక్క జరపండి మీకు అక్కడ రెండు ముక్కలు కనిపిస్తాయని చెప్పి. సో అప్పుడు చూసారు కదా నా ఆయుధ ఉపయోగం, ఇప్పుడు నా ఆలోచన కూడా చెప్తాను అని. ఏంటంటే ఇది మొఘలులు నెమలికను మొఘలులతో పోలుస్తాడు అనమాట, ఆ మట్టి ఏదైతే ఉందో అది భారతదేశంతో పోలుస్తాడు. సో మనం మొఘలుల యొక్క ఏదైతే ఢిల్లీ ఉందో రూట్ ఆఫ్ మొఘల్ వాళ్ళ యొక్క బేస్ కాబట్టి ఆ బేస్ని కొడితే మొఘల్ సామ్రాజ్యం మొత్తం కూలిపోతుంది అని చెప్పి. సో అప్పుడు ఇంకో మాట కూడా ఆయన చెప్తాడనమాట, విచ్ ఇస్ హిందూ పద్ పద్షాహి అంటే హిందూ సామ్రాజ్య స్థాపన జరగాలి అని చెప్పి. అండ్ ఈ పేష్వాలు ఎవరో కాదు బ్రాహ్మణులు, దే ఆర్ బ్రాహ్మిన్స్ కాబట్టి ఆబ్వియస్లీ హిందూ మతస్థులు కాబట్టి వాళ్ళు హిందూ సామ్రాజ్యం అండ్ ఆబ్వియస్గా నాట్ ఓన్లీ జస్ట్ పేష్వాస్ మరాఠా ఎంపైర్ హిందూ రాష్ట్రం, ఈవెన్ ఛత్రపతి శివాజీ గారు కూడా అంతకుముందు ఇన్ఫ్యాక్ట్ మరాఠా సామ్రాజ్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత ఆల్మోస్ట్ అంత చరిస్మాటిక్ కరిజ్మా ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నారంటే బాజీరావు అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఆల్మోస్ట్ స్టేట్మెంట్ అంతా కరెక్ట్గానే ఉంది కానీ ఒక చోట తప్పు ఉంది, నేను అందుకే ఆల్మోస్ట్ కరెక్ట్గా ఉంది అని అన్నాను. ఆయన 1750లో మరణించలేదు, 1740లో మరణించాడు ఆయన. ఎవరు? బాజీరావు. ఆ బాజీరావుని బాజీరావు బల్లాల్ అని కూడా పిలుస్తారు, బాజీరావు బల్లాల్. అందుకే కొన్ని కొన్నిసార్లు ఇన్ జనరల్గా సినిమాలు చూసిన అఫ్కోర్స్ సినిమాలో చూపించింది ప్రతిదీ నిజమని నేను చెప్పట్లేదు, జస్ట్ మీరు రిలేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను మీకు అదంతా చెప్తున్నాను. సో ఏది ఏమైనా 55వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు? వాళ్ళు రాంగ్ ఏది నాట్ కరెక్ట్ అని అన్నారు. ఇది 1750 కాదు 1740. సో అందుకని 55వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 56వ ప్రశ్న, ఋగ్వేదమునకు సంబంధించి ఈ క్రింది ప్రవచనములలో ఏది సరి అయినది కాదు, మళ్ళీ ఇంకోసారి రాంగ్ ఏది అని అడుగుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ క్వశ్చన్ ఒక విధంగా కొంచెం కాంట్రవర్షియల్ అని చెప్పచ్చు, కొంచెం కాంట్రవర్షియల్ అని చెప్పచ్చు. ఎందుకు అని నేను చెప్తాను. సో ఋగ్వేదం దేవాలయము గురించి కానీ విగ్రహారాధన గురించి కానీ ప్రస్తావించలేదు. ఋగ్వేదం డస్ నాట్ మెన్షన్ టెంపుల్స్ ఆర్ ద వర్షిప్ ఆఫ్ ఇమేజెస్ ఆఫ్ డీటీస్. ఎస్, ఇది కరెక్టే. కానీ వాళ్ళు అడిగింది ఏంటి? నాట్ కరెక్ట్. రాంగ్ స్టేట్మెంట్ ఏది అని, ఋగ్వేదంలో రుద్రుని గురించి చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది అంటున్నారు. ఓకే, ఐ విల్ కమ్ దేర్. ఉషస్ స్త్రీ దేవత గురించి 300 పర్యాయాలు ప్రస్తావించబడింది అని అంటున్నారు. అంత్యక్రియలకు సంబంధించి ఋగ్వేదం 2 విధానాలు పాతి పెట్టడం అలానే కాల్చడం గురించి తెలుపుతున్నది అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఋగ్వేదంలో రుద్రుని గురించి ప్రస్తావన ఖచ్చితంగా ఉంది, చాలా సార్లు ఏమీ లేదు. ఉషస్ స్త్రీ దేవత గురించి 300 పర్యాయములు ప్రశ్నించబడింది, అది కూడా కాదు. ఇప్పుడు ఇది కాదు ఇది కాదు, అలానే ఋగ్వేదంలో దీని గురించి కూడా ప్రస్తావన ఏమీ లేదు. పాతి పెట్టడం కాల్చడం అంటే ఇక్కడ మనం జాగ్రత్త ఇంగ్లీష్లో గమనిస్తే క్రిమేషన్ అలానే బరియలు ఈ రెండింటి గురించి కూడా ప్రస్తావన ఏమీ లేదు. సో అప్పుడు ఏది నాట్ కరెక్ట్ అని చెప్తారు మీరు? అన్నీ నాట్ కరెక్ట్ కదా. కానీ ఒక విధంగా మన ఆన్సర్ ఇప్పుడు ఈ క్వశ్చన్కి తీసుకురావాలి అని మనం డిసైడ్ అయితే చాలాసార్లు కాకపోయినా కొన్నిసార్లు అయితే మెన్షన్ చేశారుగా, 300 సార్లు కాకపోయినా సర్టెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే మెన్షన్ చేశారుగా, కానీ ఇదైతే అస్సలు మెన్షన్ చేయలేదు కదా. సో అందుకని ఆబ్వియస్లీ దీనికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. బట్ సెంటెన్స్ పరంగా మీనింగ్ పరంగా ఆ రెండు కూడా తప్పే, కానీ ఈ రెండింటితో పోల్చుకుంటే ఇది మొత్తం తప్పే. అదే కదా మనం ఎప్పుడు చేసేది, అట్లీస్ట్ ఓడిపోతే బెటర్గా ఓడిపోండి అని అంటూ ఉంటారు అన్నమాట. సో ఏది ఏమైనా 56వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 57వ ప్రశ్న,
ఈ క్రింది ప్రవచనములలో గుప్తులకు సంబంధించి సరికానిది ఏది, మరొక్కసారి రాంగ్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ గుప్తాస్ అని అంటున్నారు. గుప్త ముద్రికలపై గరుడ చిహ్నమును ఉపయోగించినారు అని అంటున్నారు. గుప్తాస్ యూజ్ ద సింబల్ ఆఫ్ గరుడ ఆన్ దేర్ సీల్స్ అంటున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ వాళ్ళు గరుడనే ఉపయోగించారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ లైక్ దేర్ సింబల్, ఇట్ వాజ్ లైక్ దేర్ ఎంబ్లమ్. సో ఎస్, ఇది కరెక్టే. అలహాబాద్ ప్రశస్తి వాజ్ రిటన్ ఇన్ ఖరోస్తి స్క్రిప్ట్ అని అంటున్నారు. ఇది తప్పు. అలహాబాద్ ప్రశస్తి ఖరోస్తి లిపిలో రాయబడలేదు, దేవనాగరి లిపిలో రాయబడింది సంస్కృత భాషలో. అందుకని 57 ప్రశ్నకు సంబంధించి వాళ్ళు అడిగిన తప్పే కాబట్టి ఇదే తప్పు కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. తర్వాత 58వ ప్రశ్న మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నారు. ఒకవైపు ఏమో సంఘ సంస్కర్తలు ఉన్నారు, ఇంకోవైపు వాళ్ళు ప్రచురించిన పేపర్స్ మ్యాగజైన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో ఒకసారి చూడండి. రాజా రామ్మోహన్ రాయ్, బాల శాస్త్రి జాంబేకర్, శివనాథ శాస్త్రి, దేవేంద్రనాథ్ ఠాగూర్, తత్వబోధిని, ముకుల్, సంబాద్ కౌముది, దర్పణ్. వెల్, తెలుగులో కూడా చూద్దాం, నథింగ్ టు వరీ. సో ఇప్పుడు ఈ సంఘ సంస్కర్తలు ముద్రించిన లేదా ప్రచురించిన పత్రికలు మ్యాగజైన్స్ ఏవి అని. రాజా రామ్మోహన్ రాయ్, సంబాద్ కౌముది. సో ఏం ఉండాలి? 3 ఉండాలి. A3. ఓకే. బాలశాస్త్రి జంబేకర్ వచ్చేసి దర్పణ్. సో B4 ఉండాలి. శివనాథ శాస్త్రి వచ్చేసి ముకుల్. సో C2 ఉండాలి. సో B4 ఏదో ఉంది, అతకండి. B4 C2. దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధిని. సో A3 B4 C2 D1. A3 B4 C2 D1. ఎస్, 58వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 59వ ప్రశ్న గమనిస్తే ఎల్ నినో ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది జాగ్రఫీకి సంబంధించిన ఒక హార్డ్ కోర్ క్వశ్చన్ అని చెప్పచ్చు. ఎవరైతే హార్డ్ కోర్ జాగ్రఫీ ఉన్నారో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఇది ఒకవేళ మనం ఆస్ట్రేలియా అనుకుంటే, ఇది ఒకవేళ మనం సౌత్ అమెరికా అని అనుకుంటే, ఇన్ జనరల్గా ఇటువైపు వర్షం పడుతుంది. దానికి గల కారణం ఇటువైపు వార్మ్ కరెంట్ ఉంటుంది, ఇంకో కారణం ఇటువైపు కోల్డ్ కరెంట్ ఉంటుంది. సో రెడ్ వార్మ్, బ్లూ కోల్డ్. సో వార్మ్ కరెంట్ ఉంది అని అంటే అక్కడ ఎంతో కొంత తేమ ఉంటుంది, హ్యూమిడిటీ. హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా ఎవాపరేషన్ అవుతుంది, కండెన్సేషన్ అవుతుంది, బికాస్ ఆఫ్ ఇట్స్ వర్షాలు పడతాయి. కానీ మీరు ఇంజనల్గా గమనిస్తే ఇటువైపు కానీ ఇక్కడ కానీ వర్షాలు పడవు నార్మల్గా అయితే. కానీ ఈ ఎల్ నీనో ఏదైతే ఉందో, ఈ ఎల్ నీనో వచ్చినప్పుడు సీన్ సితార అవుతుంది. అంటే ఏంటి? పరిస్థితులు రివర్స్ అవుతాయి. సో సో అప్పుడు వార్మ్ కరెంట్ ఇటు వస్తుంది, కోల్డ్ కరెంట్ ఇటు వస్తుంది. సో అప్పుడు వార్మ్ కరెంట్ అటు వస్తే అప్పుడు పరిస్థితులు ఏమవ్వాలి? రివర్స్ అవ్వాలి. సో అప్పుడు వర్షం ఇక్కడ పడుతుంది అనమాట. సో ఇంజనల్గా వర్షం ఇక్కడ పడాలి, వర్షం ఇక్కడ పడుతుంది. ఇది ఎక్కడ? పెరూ కోస్ట్ అనమాట. పెరూ అని ఒక దేశం ఉంది దక్షిణ అమెరికా ఖండంలో. అది దానివల్ల ఇటువైపు మన ఏదైతే భారతదేశం ఉందో ఆ భారతదేశానికి కూడా వర్షాల యొక్క డిఫరెన్స్ అనేది వస్తుంది. సో దీన్ని ఎల్ నీనో సదన్, ఆసిలేషన్ అని అంటారు. ఎల్ నీనో సదన్ ఆసిలేషన్. ఎల్లోంచి ఈ, నీనోలోంచి ఎన్, సదన్లోంచి ఎస్, ఆసిలేషన్ నుంచి ఓ. సో దీన్ని కొన్ని కొన్నిసార్లు ఎల్ నీనో అని, కొన్ని కొన్నిసార్లు ఎన్జో అని కూడా ఇంటర్చేంజబుల్, అంటే ఇది లేదా అది, అది లేదా ఇది అన్నట్టు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలానే ఎల్ నీనో అంటే లిటిల్ బాయ్ అని అర్థం అనమాట. స్పానిష్ భాషలో ఎల్ నీనో అంటే లిటిల్ బాయ్ అని అర్థం. సో ఏది ఏమైనా దట్ ఈస్ ద థింగ్. సదన్ ఆసిలేషన్ ఇంటర్చేంజబుల్ యూస్ చేస్తారు. అంటే ఇది లేదా ఇది, ఇది లేదా ఇది అని అన్నాను కదా, ఆల్సో కాల్డ్ యాజ్ అని కదా వాళ్ళు అడిగింది, దక్షిణ డోలాయనం. అందుకని 59వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 60వ ప్రశ్న, ద లాంగిట్యూడినల్ వ్యాలీస్ ఆల్సో కాల్డ్ యాజ్ దూన్స్ ఆర్ దూన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ గ్రేటర్ హిమాలయాస్, ట్రాన్స్ హిమాలయాస్, లెసర్ హిమాలయాస్, శివాలిక్ హిమాలయాస్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది ఒకవేళ మనం భారతదేశం అని అనుకుంటే, మనం ఇలా అనుకుంటే, సో ఇక్కడ మనం హైట్ పరంగా చూసుకుంటే కనుక ముందు గ్రేటర్ హిమాలయాస్ బాగా హైట్ ఉంటాయి, తర్వాత హిమాలయాస్ కొంచెం కిందకుంటాయి, తర్వాత శివాలిక్స్. సో దీన్ని ఒకవేళ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, లెట్స్ సే ఇంత పొడవు ఉంది గ్రేటర్ హిమాలయాస్, లెసర్ హిమాలయాస్ హిమాచల్, శివాలిక్ ద ఔటర్ హిమాలయాస్ ఆర్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్, ఇది శివాలిక్,
ఇది హిమాచల్ లెసర్ హిమాలయాస్, ఇది గ్రేటర్ హిమాలయాస్ హిమాద్రి, దీనికి అవతల ఆ ట్రాన్స్ హిమాలయాస్. సో ట్రాన్స్ హిమాలయాస్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఓకే, సో ఇది ట్రాన్స్ హిమాలయాసు, రెడ్వి గ్రేటర్ హిమాలయాసు, బ్లూవి లెసర్ హిమాలయాసు హిమాచల్. ఈ ఏవైతే లైట్ గ్రీన్ ముందుందో, లైట్ గ్రీన్ మొదలు వేరే కలర్ యూస్ చేద్దాం, ఈ వైట్ కలరు అది శివాలిక్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఇలా తిప్పితే దాన్ని, ఒకవేళ ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పితే, జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఇది. సో ఇది గ్రేటరు, ఇది హిమాచల్ లెసర్ హిమాలయాస్, ఇది శివాలిక్. సో ఈ పర్టికులర్ ప్లేసెస్లో ఆ దున్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో ఎప్పుడైతే రివర్స్ ఫ్లో అవుతూ ఉంటాయో, ఆ రివర్స్ వాటితో పాటు ఎంతో సెడిమెంట్స్ని తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట. ఆ సెడిమెంట్స్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఆ రివర్ అలిసిపోతుంది. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మీరు కూడా చూడండి, మీరు ఒక రన్నింగ్ రేస్ ఫాస్ట్గా పరిగెడుతున్నారు, ఎంతసేపు పరిగెడతారు, ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అలసట వచ్చేస్తుంది కదా. సో మీరు స్లో అయిపోతారు కదా. ఈవెన్ హుసేన్ బోల్ట్ అయినా సరే కంటిన్యూస్గా పరిగెత్తమంటే ఒక పాయింట్ ఆఫ్ తర్వాత స్లో అయిపోతాడు. సో అలానే ఆ రివర్ కూడా అలా కంటిన్యూస్గా వెళ్తూ వెళ్తూ సెడిమెంట్స్ని డిపాజిట్ చేసేస్తాయి అన్నమాట. అలా ఏవైతే ఈ వ్యాలీస్ ఉన్నాయో ఆ వ్యాలీస్ మధ్యలో చిన్న చిన్న ప్లెయిన్ ఏరియాస్ లాగా ఫామ్ అవుతాయి, అవే దూన్స్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి దెహ్రాదూన్, దున్ దున్ దెహ్రాదున్, కాత్లీదున్ పాత్లీదున్, అలా అన్నమాట. సో ఇవన్నీ కొన్ని ప్రామినెంట్ దున్స్ అన్నమాట. సో ఇవి ఎక్కడ ఉంటాయి అని అంటున్నారు, శివాలిక్స్ దగ్గర, శివాలిక్ హిల్స్, ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ దగ్గర ఉంటాయి. సో అందుకని 60వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దాట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ పోలీస్ సెగ్నం. వెల్, కొంతమంది మేబీ ఆస్టర్ని ఇందాక బిగినింగ్లోనే చెప్పాను, మీకు కంటెంట్ని డంప్ చేస్తే మీకు ఫర్ టైం బింగ్ అనిపిస్తుంది, నాకు అన్నీ వచ్చేసి అన్నీ తెలుసుకున్నాను అని. బట్ మీకు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతారు. బట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం, కొన్ని పర్సన్స్ పేర్లు తీసుకోవడం, లేదు వాటర్ అలా డిస్కస్ చేసినప్పుడు మీకు రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ కాన్సెప్ట్లో మనం వెళ్తున్నాం. అలానే మధ్యలో ఒక వన్స్ ఆర్ ట్వైస్ ఐ థింక్ నేను అనుకోకుండా టంగ్ స్లిప్ అయ్యాను, విచ్ వాజ్ నాట్ ఇంటెన్షనల్ అట్ ఆల్, కావాలని చేసింది కాదు, ఐ అపాలజైజ్. అలానే ఇలానే మీరు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ రిమెంబర్, జస్ట్ పోలీస్ సెగ్నం ఒకటే కాదు, యాక్చువల్గా మీకు డైలీ పొద్దున 8 గంటలకి ఎడిటోరియల్ అనాలిసిస్ వస్తుంది శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లోనే. ఎడిటోరియల్ అనాలిసిస్ వస్తుంది డైలీ మార్నింగ్ 8 గంటలకి. అలానే 10 గంటలకి, పొద్దున 10 గంటలకి దస్ కా దమ్ వస్తుంది. ఏమొస్తుంది? దస్ కా దమ్ వస్తుంది. 3 గంటలకి మీ పోలీస్ సెగ్నం వస్తుంది. 7 గంటలు సాయంత్రం భారత్ వస్తుంది. ఏమొస్తుంది? భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్. తర్వాత రోజు రాత్రి 9 గంటలకి ఏమొస్తుంది? డైలీ జాబ్ అలర్ట్స్ వస్తాయి. డైలీ జాబ్ అలర్ట్స్ వస్తాయి. చాలామంది నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలని అనుకుంటారు, కానీ వాళ్ళు ఫుల్ఫిల్ చేసి వాళ్ళ క్వాలిఫై అవ్వగలిగే చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి తెలియక అప్లై చేస్తూ ఉంటారు, అరే నాకు తెలియలేదురా అంటూ ఉంటారు. అందుకే మీకోసం ఒక వేకెన్సీ వచ్చినా, 1 లక్ష వేకెన్సీ వచ్చినా అందులో ఖచ్చితంగా చెప్తారు. దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. 9 PM డైలీ జాబ్ అలర్ట్స్. సో ఇవన్నీ కూడా మీకోసమే. అండ్ దట్టు ఇదంతా కూడా యూట్యూబ్లో, మీరు రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు దీనికి. ఈ అన్ని ప్రోగ్రామ్స్కి కూడా మీరు రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు, ఇట్స్ అబ్సల్యూట్లీ డెడ్ ఫ్రీ. అలానే వీటితో పాటు డిఫరెంట్ టైం స్లాట్స్లో మీకు యూట్యూబ్లో షార్ట్స్ కూడా అందిస్తుంది కాంపీట్ మైండ్స్ లేదా శివారెడ్డి లాజిక్స్ టీమ్. అందుకని మీరు ఇప్పటివరకు ఎలా అయితే సపోర్ట్ చేస్తూ వచ్చారో ఇలానే సపోర్ చేస్తూ ఉండండి. మేము కూడా మా వంతు బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి మీరు ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో, మరీ ముఖ్యంగా పోలీస్ యజ్ఞానికి సంబంధించి అయితే ఏదైతే ఖాకీ చొక్కా తొడగాలి అనే లక్ష్యం మీరు పెట్టుకున్నారో, ఆ ఖాకీ చొక్కా మీ చేత తొడిగించడమే మా లక్ష్యం కూడా. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ దాట్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్తో పాటు వీటి గురించి కూడా ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక, మీరు ఆలస్యం చేయకుండా వెంటనే కాంపీట్ మైండ్స్ యాప్ని ఇప్పుడే గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. అందులో మళ్ళీ ఇంకో రోజు ఇంకో పోలీస్ సిగ్నల్ను కలుద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్ టు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ వివేక్.